హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ చేసుకుందామండి. సింపుల్గా ముందుగా ఈ కాటన్ థ్రెడ్ వచ్చేసి 8 లైన్స్ తీసుకుందాము. అలాగే మనకి బర్డ్స్ కావాలండి. బర్డ్స్తో చేశాను ఈసారి. దానికే కొంచెం బర్డ్స్ అంటే ఒకటి టాజల్ పెట్టి చేయటం కాదు, బీడ్స్ తోటి కొంచెం అల్లుకునే ప్రాసెస్ అయితే కొంచెం ఉంది. అది చూపిస్తాను. అంటే దాదాపు డిజైన్ చేసి 1 ఇయర్ అవుతుంది. రీసెంట్గా వచ్చిన కస్టమర్ మనకి ఇది ఆ డిజైన్ చేయమన్నారన్నమాట. అదేంటో ఇప్పుడు చూద్దాం మనం. చాలా సింపుల్ అండి, ఈజీగా వచ్చేస్తుంది, టఫ్ ఏమి ఉండదు. నేను చూపిస్తా. టాజిల్స్ కూడా తీసుకోండి, శారీలో కలిసేవి. అలాగే బర్డ్స్ వచ్చి 2 శారీస్ ఉన్నాయన్నమాట. అందుకోసం అనేసి నేను 2 కలర్స్ తెచ్చుకున్నాను బర్డ్స్, రెడ్ అను పింక్. ఈ పింక్ ఏమో దీని కింద తెచ్చాను, రెడ్ ఏమో ఇంకో రెడ్ శారీ ఉందన్నమాట, దానికోసమని తెచ్చాను. మనకి పింక్ అవసరం అంతే. ఓకేనా, బర్డ్స్ తీసుకున్నాను. అలాగే బీడ్స్ అండి, ఇవి కావాలి మనకి. కొంచెం ఈ సైజ్ తీసుకున్నాను అనమాట. లాస్ట్ టైం చేసినప్పుడు ఏంటంటే చిన్న బీడ్స్ యూజ్ చేశాను, కానీ ఈసారి కొంచెం మంచిగా గ్రాండ్గా కనపడేలాగా కొంచెం పెద్దవి యూజ్ చేసుకుందాము. మరి చిన్నవి అయితే మనకి కుట్టడానికి కూడా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అలా ఏం లేకుండా ఇలా ట్రై చేద్దాం. ఫస్ట్ వైట్ వన్ ఒకటి తీసుకొని గోల్డ్ వన్ ఒకటి, వైట్ ఒకటి, గోల్డ్ ఒకటి, ఇలా ఆల్టర్నేటివ్గా 4 బీడ్స్ తీసుకోండి. తీసుకొని ఇలా దారం మధ్యలో నుంచి నీడిల్ తీయండి. ఓకేనా, తీసిన తర్వాత మనకి ఇవి రెండు కూడా మధ్యలో వస్తాయి గోల్డ్ బీడ్స్. అయితే మనకి దారము ఇటువైపు వచ్చింది కదా, అంటే దాని అర్థం ఇంకో ఇలా ఉంది కదా, ఇలా లాగితే టైట్ అయింది, అంటే దారం మన సైడ్ ఉంది కదా. ఈ మన సైడ్ వచ్చిన దారాన్ని మళ్ళీ బ్యాక్ చేసేయండి, ఇదే బీడ్లోకి బ్యాక్ చేసేయండి. ఇప్పుడు మీకు టైట్ వస్తుంది, లూజ్ రాకుండా టైట్ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు కొన్ని బీడ్స్ తీసుకుందాం. 1 2 3 4 5 6 చూస్తున్నాను, 6 పడతాయో లేదో చూద్దాం. ఓకే, 6 వచ్చేసినాయి. 6 బీడ్స్ తీసుకొని ఇటువైపు ఉన్న బీడ్కి కుచ్చేసేయండి. ఓకేనా, ఇలా కుచ్చిన తర్వాత ఈ వైట్ పూసలోకి మళ్ళీ నీడిల్ని ఇటువైపు కుచ్చండి ఎంటీగానే. ఇప్పుడు మళ్ళీ ఒక గోల్డ్ వన్, ఒక వైట్ వన్, ఒక గోల్డ్ వన్, ఇలా 3 బీడ్స్ తీసుకోండి. ఓకేనా, ఇలా 3 తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ ఇటువైపు నుంచి కుచ్చేసేయండి. ఓకేనా, కుచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ దారం ఇలా వచ్చింది కదా, దీనిపైన గోల్డ్ బీడ్ ఉంది కదా, దానికి కుచ్చేసి సేమ్ ఇందాకట్లాగానే 6 బీడ్స్ మనం తీసుకుంది, 6 బీడ్స్ తీసుకోండి. 2 3 4 5 6 6 తీసుకున్న తర్వాత ఈ ఇటువైపు ఉన్న బీడ్లోకి కుచ్చేసేయండి. ఓకేనా, ఇగో ఇలా వస్తుందన్నమాట మనకి, ఒక బౌ లాగా, రౌండ్ బౌ. మనకి బౌ అంటే మామూలుగా ఇలా ఉంటుంది, ట్రయాంగిల్ షేప్, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, కాకపోతే మనకి ఇక్కడ రౌండ్ వచ్చిందన్నమాట. ఓకేనా, అలా అనుకోవడం అంతే, ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ థ్రెడ్ని మళ్ళీ ఇటువైపు కుచ్చేసేయండి.
కుచ్చిన తర్వాత మీకు నచ్చితే ఇక్కడ ఒక బీడ్ పెట్టేసైనా ఈ బీడ్ అయినా లేదంటే ఇంకొక చిన్న బీడ్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి నేను ఈ బీడ్ తీసుకుంటున్నాను దాంతో పాటు ఇంకొక క్యాప్ కూడా పెట్టుకుంటున్నాను ఒక క్యాప్ పెడదాం ఒక క్యాప్ పెట్టేసి టాజల్ పెట్టేసి టాజల్ కుచ్చేద్దాము ఈ టాజల్ని ఇలా కొంచెం ఆగేసి ఈ బీడ్ క్యాప్ కను బీడ్కి కలిపి కుచ్చేసేయండి దాంతోపాటే పైన ఉన్న బీడ్కి కూడా కుచ్చేసేయండి ఓకేనా కాస్త లాగేసేయండి టైట్గా ఇక్కడ సరిచేసుకోండి కొంచెం ఇలా ఉన్న దాన్ని ఇలాగే లాగకుండా దీన్ని ఇలా అంటూ లాగితే ఇవి మనకి దగ్గరగా వస్తాయి కదా క్యాప్లోకి ఫిక్స్ అయిపోతుంది అన్నమాట అదే ఇలాగే ఉంచి లాగేసామనుకుంటే ఇవి ఇలా విడిపోతాయి ఇవి ఇలా విడిపోతే మనకి లుక్ పోతుంది అందుకని కొంచెం ఇలా దగ్గరికి అనేసి లాగేసామనుకోండి ఇగో ఈ క్యాప్లోకి ఇలా ఫిక్స్ అయిపోతుంది మనకి చివర్లు కూడా ఏం కనబడకుండా ఓకేనా ఇలా వచ్చిన తర్వాత దీనికి మీరు ఇంకా వన్ గోల్డ్ బీడ్ పెట్టుకోండి ఇక్కడ అదే ఫిక్స్ అవుతుంది ఓకేనా దాని తర్వాత మీరు బాడ్ పెట్టుకున్నా ఓకే లేదంటే కొంచెం మనకి ఆ షేప్లో వస్తాయి కదా అండి బీడ్స్ వాటిని ఏమంటాం వైట్వి ఏమోలే ఓకేనా ఒక బీడ్ తీసుకోండి ఇంకా పెద్దగా అయిపోతాయేమో కదా ఇది వద్దులే ఇవి బెటర్ ఇది పెట్టేసుకోండి బీడ్ కావాల్సిందే అక్కడ స్పేస్లోనే హోలు పెద్ద గ్యాప్ లేదు ఇంత పెద్దగా నచ్చితే ఓకే లేదంటే ఇది తీసేసి ఇంతవరకు కట్టేసేయండి ఏంది ఇది ఇంత కింది కనబడుతుంది ఓకేనా ఇలా వస్తుందండి టాజల్ అయితే మీకు ఈ డిజైన్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా అంతే ఇంతే అండి ఇంకా ఒక్కటే చేసినాను ఏమనుకోకండి నేను ఇది శారీ మొత్తం చేయాలి కదా చేసి నేను మీకు పెట్టేస్తానండి అంటే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశానులే కానీ డిజైన్ మొత్తం అయితే థర్డ్ ఛానల్ ఉంది కదా స్మార్ట్ కాదు స్మార్ట్ పల్స్ డై మాలతి స్మార్ట్ పల్స్ డై అది ఉంది కదా దాంట్లోని ఇది
షార్ట్ పెట్టేస్తా అండి డిజైన్. మీకు ఓవరాల్గా లుక్ ఎలా ఉంటుంది అన్నది కావాలి కదా, అందుకోసం అనేసి అనమాట. అంటే టైం లేదు మొత్తం చేయడానికి కూడా, ఇది నేను అసలు ప్లాన్లోనే లేదు నాకు ఇవాళ డిజైన్. ఇంకా డిఫరెంట్గా చూపించాలని ఓ సిస్టర్ అన్నారు, సో అందుకని చేయాల్సి వచ్చింది. అంటే ఆర్డర్ వచ్చిన డిజైన్ చేసి పడేస్తున్నా అంతే, ఇంకా ఓన్గా అయితే ఏం క్రియేట్ చేసే అంత టైం ఉండట్లేదు. సో ఏమనుకోకండి, చూద్దాము టైం కుదిరినప్పుడు. ఈ చీరలో కూడా బర్డ్స్ ఉన్నాయండి, అందుకని వీళ్ళు బర్డ్స్ కావాలని అడిగారు. శారీ ఏమో ఇదిగో ఇలా ఉంటుంది, పింక్ శారీ, పింక్ గ్రీను, బోర్డర్ ఏమో కాపర్ జరీ తోటి బర్డ్స్ వచ్చి ఇలా ఉందన్నమాట. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.